గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. థైరాయిడ్ లంప్స్ అంటే ఏంటి, వీటికి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయి, నాన్ సర్జికల్గా ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అన్న వాటిని వివరించడానికి మనతో పాటు డాక్టర్ శైలేష్ గారు అందుబాటులో ఉన్నారు. హలో డాక్టర్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, థైరాయిడ్ లంప్స్ అంటే ఏంటి? సో థైరాయిడ్ లంప్స్, థైరాయిడ్ ఫస్ట్ ఏంటంటే బటర్ఫ్లై షేప్డ్ ల్యాండ్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెక్. సో దీనికి టూ లోబ్స్ ఉంటాయి, రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్, అండ్ దే ఆర్ కనెక్టెడ్ బై ఇస్థమస్. సో నార్మల్గా థైరాయిడ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ మన బాడీకి మెటబాలిజం మెయింటైన్ చేయడానికి. సో చాలాసార్లు మనం వింటుంటాము మన ఫ్యామిలీలో, సేమ్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎంత కామన్ ఉందో, థైరాయిడ్ కూడా మా వాళ్ళకి థైరాయిడ్ ఉంది, ఇంత ఈ ట్యాబ్లెట్ వాడుతున్నాం, ఇంత డోస్ వాడుతున్నాం అని మనం కామన్గా వింటుంటాం. సో అది ఏంటి అంటే థైరాయిడ్ ఫంక్షన్స్ అంటే చేసే రోల్ థైరాయిడ్ ది సీక్రేటింగ్ ద T3 అండ్ T4 హార్మోన్స్ తగ్గడం కానీ పెరగడం కానీ ఇలాంటి టూ ఉంటాయి. ఎక్కువ అయిపోతే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ దానికి హైపర్ థైరాయిడిజం అంటాం, హైపర్ ఎక్కువ అయిపోవడం. సో దానికి మనం తగ్గించేలాగా మెడిసిన్స్ ఇస్తాము. అదే ఒకవేళ తక్కువ అయిందనుకోండి థైరాయిడ్, దాన్ని హైపో అంటాం. సో చాలా పేషెంట్ మనం చూస్తుంటాము హైపో తోటి ఉండి వాళ్ళ థైరాక్సిన్ 50 mg 75 mg ఇట్లా డోస్ వాడుతూ ఉంటారు. సో ఇవి రెండు ఫంక్షన్స్. ఫంక్షన్ పక్కకు పెట్టేస్తే కొన్నిసార్లు ఈ గ్లాండ్లో గడ్డలు అవుతూ ఉంటాయి. సో నొడ్యూల్స్ లాగా, లంప్స్ లాగా, స్వెల్లింగ్ లాగా, అవి సింపుల్ గడ్డలే కావచ్చు లేకుంటే క్యాన్సర్ గడ్డలే కావచ్చు. సో ఎలాంటి గడ్డలైనా కానీ, వెదర్ స్మాల్ లెస్ దాన్ 1 cm కావచ్చు, పెద్ద గడ్డలు కావచ్చు, దాన్ని మనం నొడ్యూల్ ఆర్ లంప్ ఇలా అంటాము. సో ఎనీ స్ట్రక్చరల్ అబ్నార్మలిటీ, సో స్ట్రక్చరల్ అబ్నార్మలిటీ ఇది ఫంక్షన్కు రిలేట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే గడ్డలు కొన్నిసార్లు హైపోథైరాయిడిజం చేయొచ్చు, హైపర్థైరాయిడిజం చేయొచ్చు. కొన్నిసార్లు అవి ఏం సీక్రెట్ చేయవు, నార్మల్గానే ఉంటుంది. దాన్ని యూ థైరాయిడ్ అంటే నార్మల్గా ఉన్న థైరాయిడ్ హార్మోన్స్. సో ఎనీ స్ట్రక్చరల్లో లంప్ ఉన్నదాన్ని మనం థైరాయిడ్ లంప్ కానీ నొడ్యూల్ అంటాము. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు మనకి అలా లంప్స్ కనిపించినప్పుడు చాలా మంది ఇది క్యాన్సర్కి కారకం అవుతుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు కదా. మీరు ఇందాక అన్నారు అంటే కొన్ని కారకం కావచ్చు కాకపోవచ్చు అని, వాటిని తెలుసుకోవడం ఎలా అంటారు? సో ముఖ్యంగా మెయిన్గా ఇప్పుడు థైరాయిడ్ లంప్ అనగానే ఎవరైనా కానీ గడ్డలు బాడీలో ఎక్కడైనా కానీ, అది లివర్లోనే కానీ కిడ్నీలో కానీ, గడ్డలు అనగానే ఫస్ట్ మనకు డౌట్ అదే క్యాన్సరా అన్న చాలా డౌట్ ఉంటుంది. సో థైరాయిడ్లో మోస్ట్ కామన్ లంప్స్ ఆర్ బినైన్, అంటే దే ఆర్ నాన్ క్యాన్సరస్. సో కానీ అది ఎలా తెలుసుకోవాలి, నాకు ఆ బినైన్ లంప్ ఉందా లేకుంటే మ్యాలిగ్నెంట్ క్యాన్సర్ ఉందా, అది ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మన డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ చేసి చూసి ఫెదర్ ఇట్ ఈస్ థైరాయిడ్ లంప్ ఆర్ ఎనీథింగ్ అవుట్సైడ్ ద థైరాయిడ్, అంటే థైరాయిడ్ బయట కూడా కొన్ని గడ్డలు ఉండొచ్చు, లైక్ లింఫ్ నోడ్స్ ఇన్ ద నెక్ అలాంటివి ఉండొచ్చు. సో ఫస్ట్ థైరాయిడ్ గడ్డలు అవి అది తెలుసుకోవడం, తర్వాత బేసిక్గా హార్మోన్ లెవెల్స్ చెక్ చేయడం. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం హార్మోన్స్ చెక్ చేసుకోవడం, దాని తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్. మనం ఎట్లా మనము ప్రెగ్నెన్సీలో లేడీస్లో స్టమక్ కానీ అల్ట్రాసౌండ్ ఎలా చేస్తామో సేమ్ లైక్ నెక్ థైరాయిడ్ గ్లాండ్ కూడా నెక్కు అల్ట్రాసౌండ్ చేసుకొని థైరాయిడ్ గ్లాండ్ నార్మల్ ఉందా లేకుంటే అందులో ఏమైనా గడ్డలు ఉన్నాయా, థైరాయిడ్ గ్లాండ్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, చేంజెస్ ఉన్నాయా, థైరాయిడైటిస్ లాంటి అవి చెక్ చేసుకోవడం ఉన్నాయి. గడ్డలు ఉంటే ఆ గడ్డలు సైజ్ ఎంత, ఎన్ని గడ్డలు ఉన్నాయి, వన్ లంపా, టూ లంప్సా, మల్టిపుల్ లంప్సా, దాని క్యారెక్టరైజేషన్ అంటే అది క్యాన్సర్ లాగా అనిపిస్తుందా రేడియాలజికల్గా అల్ట్రాసౌండ్ వైజ్, దాని కొన్ని ఫీచర్స్ ఉంటాయి. దానికి థైరాయిడ్స్ గ్రేడింగ్ అంటారు, TIRADA థైరాయిడ్స్ గ్రేడింగ్లో మనం కేటగరైజ్ చేస్తాం. ఎనీథింగ్ లో థైరాయిడ్ అంటే నాన్ క్యాన్సరస్ సైడ్, హై థైరాయిడ్ గ్రేడింగ్ ఉంటే అది మోర్ టు గోయింగ్ టువర్డ్స్ ద క్యాన్సర్ సైడ్. సో మనకు ఆ గ్రేడింగ్ కూడా ఇంపార్టెంట్ రేడియాలజికలీ. అందులో కూడా మనకు కొన్నిసార్లు డౌట్ అని, ఎందుకంటే రేడియాలజికల్గా మనం ఇలా ఉండొచ్చు అని సస్పీషియస్గా మనం చెప్తాము, కానీ కన్ఫర్మ్ అయ్యి మనకు చేయనంటే దానికి నీడల్ టెస్ట్, అది ఎక్కడైనా కానీ బాడీలో మనం కన్ఫర్మ్ చేయనేది క్యాన్సరా లేదా అంటే నీడల్ టెస్ట్ చేస్తాం. దానికి మనం FNAC ఫైన్ నీడల్ అస్పిరేషన్ ఆర్ బయోప్సీ అంటే ఒక పీస్ తీసుకోవడం. FNAC అంటే ఒక చిన్న నీడల్ వేసి సెల్స్ తీసుకోవడం, ఆ సెల్స్ స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్ కింద చెక్ చేయడం. అదే బయోప్సీ అంటే ఒక పీస్ తీసుకోవడం. సో ఈ బయోప్సీ ఇంకా FNAC లో మనకు కన్ఫర్మ్ అవుతుంది ఇది క్యాన్సరా లేకుంటే సింపుల్ గడ్డలా. ఓకే, కాలర్ కూడా రెడీగా ఉన్నారండి, సిద్దిపేట నుంచి మాట్లాడదాం. మల్లారెడ్డి గారు, హలో. హలో మల్లారెడ్డి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, చెప్పండి. కొద్దిగా గట్టిగా మాట్లాడతారా అండి?
ఎఫ్ఎన్ఈసీ లో క్యాన్సర్ అని లేదని నార్మల్ గడ్డనే అని చెప్పారా? సో బేసికలీ ఇది చాలా కామన్ సినారియో, ఇలాంటి పేషెంట్స్ ఎక్కువగా మేము చూస్తుంటాం. సో బేసికలీ ఏమవుతుందంటే, నేను చెప్పిన ప్రకారంగా థైరాయిడ్ లంప్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ నాన్ క్యాన్సరస్ అండ్ సింపుల్ గడ్డలే. ఇప్పుడు ఇప్పుడు ఈ పేషెంట్కి ఎలా వాళ్ళు ఎఫ్ఎన్ఎస్సీ టెస్ట్ చేశారు, హార్మోన్ టెస్ట్లో కూడా అన్ని యూ థైరాయిడ్ అంటే నార్మల్గా, హైపర్ లేదు హైపో లేదు, నార్మల్గానే నార్మల్ పర్సన్ లాగానే వాళ్ళకి హార్మోన్ లెవెల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒక గడ్డ ఉంది, అది దట్ ఈస్ నాన్ క్యాన్సరస్. సో ఎఫ్ఎన్ఈసీలో కూడా వాళ్ళు ప్రూవ్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, చాలాసార్లు చిన్న సింపుల్ గడ్డలో నాన్ క్యాన్సరస్ ఏమంటారు డాక్టర్, జస్ట్ రెగ్యులర్గా దాన్ని ఫాలోఅప్ చేయండి, అబ్జర్వేషన్లో పెట్టండి, ఎవ్రీ 6 మంత్స్ కానీ 1 ఇయర్ స్కానింగ్ చేసుకొని చూడండి, సైజ్ ఏమైనా పెరుగుతుందా లేదా. క్యాన్సర్ కాదు కాబట్టి మనకి ఇప్పుడే సర్జరీకి వెళ్ళే అవసరం లేదు. చాలాసార్లు ఏమవుతుందంటే, ఒక ట్యాబ్లెట్ థైరాక్సిన్ ట్యాబ్లెట్ మనకు కొన్నిసార్లు కొంత డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, కానీ దెర్ ఈస్ నో ఎవిడెన్స్, అంటే మెడికల్ రీసెర్చ్లో దెర్ ఈస్ నో ఎవిడెన్స్ దట్ ఈ ట్యాబ్లెట్ వల్ల డెఫినెట్గా ఆ గడ్డలు కరిగిపోతాయని. సో కాబట్టి కానీ ఏంటంటే, కొన్ని పేపర్ రీసెర్చ్ పేపర్ మెడికల్ రీసెర్చ్లో ఏంటంటే, ఈ ట్యాబ్లెట్ వాడితే మేబీ గడ్డ సైజ్ పెరగకపోవచ్చు ఫాస్ట్గా, అంటే 2 సంవత్సరాల పెరిగేది, మేబీ ట్యాబ్లెట్ వాడితే 4 సంవత్సరాలు డిలే అవ్వచ్చు, అందుకే ఆ ట్యాబ్లెట్ రాసిస్తారు. సో అందుకే మీరు ఈ ట్యాబ్లెట్ వాడినందుకు మీ గడ్డ సైజ్ ఏమి తగ్గినట్టు అనపకపోవచ్చు, కానీ డెఫినెట్గా గడ్డ సైజ్ పెరగకపోవచ్చు, అంటే ఉన్నదానికన్నా ఇంకా పెరగకపోవచ్చు. సో రెగ్యులర్గా మీరు చేసేది ఏంటంటే, ఎవ్రీ 6 మంత్స్ 1 ఇయర్ స్కాన్ చేసి చూడండి, ఒకవేళ సైజ్ ఎక్కువ పెరిగి ఉంటే దగ్గర ఫర్దర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్. కానీ ప్రస్తుతానికి ఏం చేస్తే, ఇప్పుడు మనకు గడ్డ కనపడంగానే దానికి సర్జరీ చేయాలి అన్నట్లేదు. ఇంకోటి దెర్ ఈస్, నేను చెప్పిన ప్రకారంగా కొన్ని రీసెర్చ్ పేపర్లో ఈ ట్యాబ్లెట్ వల్ల ష్రింక్ అవుతుందని ఇస్తారు కొన్ని రీసెర్చ్. సో దెర్ ఈస్ నో కన్క్లూజివ్, డెఫినెట్గా మనం ఈ ట్యాబ్లెట్తో తగ్గుతుందని లేదు. సో మెడికల్ ట్రీట్మెంట్లో ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే ఇంకా మెడిసిన్స్ ఏం లేవు గడ్డలు కరిగించడానికి. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు హైపోథైరాయిడిజం కానివ్వండి, హైపర్ థైరాయిడిజం కానివ్వండి, కొంతమంది ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఆల్రెడీ మెడికేషన్ స్టార్ట్ చేసి ఉంటారు, ఇలాంటి వాళ్ళకు కూడా లంగ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లేదంటే అసలు మెడిసిన్ యూజ్ చేయని వాళ్ళకి మాత్రమే ఈ లంగ్స్ ఫామ్ అవుతాయి? లేదు, ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ లంగ్ ఫార్మేషన్ అది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా రీసెర్చ్లో దెర్ ఈస్ నో డెఫినెటివ్ కాజ్ ఫర్ ద వై లంగ్స్ ఆర్, అంటే ఎందుకు గడ్డలు వస్తాయని మనం చెప్పలేము. దేర్ క్యాన్ బి జీనెటిక్, అంటే మన బాడీ జీన్స్ పట్టుకొనే ఉండొచ్చు, లేకుంటే ఫ్యామిలీ హిస్టరీ, మన పేరెంట్స్కి అంకల్కు ఆంటీకి వాళ్ళకు ఉన్నప్పుడు మనకు కూడా అది ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు. పాత కాలంలో కొద్ది ఓల్డెన్ డేస్లో వేర్ ఐడిన్ డెఫిషియన్సీ వాజ్ వెరీ కామన్, ఆ టైంలో ఐడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా గడ్డలు మనం చూస్తుంటే టీవీలలో అప్పుడప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు గడ్డలు ఇట్లా పెద్దగా థైరాయిడ్ గ్లాండ్ ఉండే. కానీ ఐడిన్ డెఫిషియన్సీ ఇప్పుడు మనం సాల్ట్లో చూస్తున్నాం, ఆ కాజ్ అయితే చాలా మాట తగ్గిపోయింది. సో కొందరికి హార్మోనల్ ఇంబాలెన్స్, లైక్ మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారంగా హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్లాండ్ అన్న ఫంక్షన్ అనమాట చేంజ్ అయినప్పుడు కొన్ని స్టిమ్యులస్ హార్మోన్ స్టిమ్యులస్ వల్ల గడ్డలు తయారయ్యే అవకాశాలు ఉంటాయి. సో హైపో ఆర్ హైపర్ ఉన్న వాళ్ళకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రాదర్ దాన్ యూ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, నార్మల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకన్నా. ఇంకా మనం తినే ఫుడ్, కొందరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్పెషల్లీ మనం లేడీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం ఇది, బికాస్ ఈ గడ్డల వల్ల 2/3 ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ లేడీస్ అండ్ దట్ టూ బిట్వీన్ 20 to 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అది ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేడీస్లలో కొద్ది పీసీఓడి, పాలిసిస్టిక్, ఈస్ట్రోజన్ లెవెల్స్ హై ఉన్నందుకు ఇలా గడ్డలు లేడీస్లలో కామన్గా ఉంటాయి, కానీ జెంట్స్లో కూడా ఉంటాయి, కానీ ఈ పర్సంటేజ్ లేడీస్లో ఎక్కువ ఉంది. బట్ 20 to 40 ఈ ఏజ్లో బినైన్ థైరాయిడ్ లంప్స్ ఆర్ వెరీ కామన్. ఓకే, కర్నూలు నుంచి మరో కాలర్ కూడా ఉన్నారండి, మాట్లాడదాం. అబ్దుల్లా గారు, హలో. అబ్దుల్లా గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అబ్దుల్లా గారు. సార్, నా వైఫ్ 28 ఇయర్స్ సార్. ఓకే సార్, థైరాయిడ్ వచ్చేసి మామూలుగా థైరనారం 50 వాడేవారు మేడం. సార్ థైరనారం 50 వాడేవారు సార్. ఓకే చెప్పండి. లాస్ట్ టైం కలిసాం సార్, సారేమో యాంటీ థైరాయిడ్ రియాక్సిడ్ యాంటీబాడీ అని టెస్ట్ చేశారు సార్, అది 976 ఉంది సార్. ఇంకోటి వచ్చేసి యాంటీ థైరాయిడ్ థైరోగ్లోబిన్ యాంటీబాడీ యాంటీ సీరమ్ అని 33.30 ఉంది సార్. ఓకే, అది గడ్డ స్కానింగ్ ఉందన్నారు, స్కానింగ్ చేయించుకోమన్నారు, ఇంకొకరు చేయలేదు. స్కానింగ్ ఇప్పుడు మీరు చేసేది ఫర్దర్ స్కానింగ్ ఒకటి చేయించండి, అవసరం ఉంటే ఒకసారి ఎఫ్ఎన్ఎస్సీ టెస్ట్ కూడా చేయండి. మోస్ట్లీ మీరు చెప్పే మీ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్ పట్టుకొని అయితే థైరాయిడైటిస్ లాగా ఉంది. సో థైరాయిడైటిస్కి అయితే మెడికేషన్స్ వాళ్ళు వాడిస్తారు, కొద్దిగా థైరాయిడ్లో వాపు ఉంటుంది, ఆ మెడికేషన్స్ వాడితే యూజువల్లీ కంట్రోల్లో వచ్చేస్తుంది. కానీ దాని బిఫోర్ అల్ట్రాసౌండ్ చేయడం ప్లస్ నీడల్ టెస్ట్ చేయడం ఇంపార్టెంట్.
ఓకే, సో థైరాయిడ్ ఇష్యూ వచ్చింది అని కనుక్కోవడం ఎలా అంటారు? అంటే లంగ్స్ ఫామ్ అయ్యేదాకా తెలీదు అంటారా, దానికి సింప్టమ్స్ వేరే ఏమైనా ఉంటాయా? సో మెయిన్గా ఏంటంటే లంగ్స్, సో చిన్న గడ్డలు అయితే మనకు తెలియదు ఎప్పుడైనా కానీ, కానీ ఒకవేళ ఆ గడ్డల వల్ల హైపర్ థైరాయిడిజం ఉంటే బాడీలో కొన్ని చేంజెస్ రావచ్చు. హైపోథైరాయిడిజం అంటే పేషెంట్కు వెయిట్ గెయిన్, స్లగిష్, కొద్దిగా లిథార్జీ, వీక్నెస్గా ఫీల్ అవ్వడం, ఇన్యాక్టివిటీ, నీరసంగా ఉండడం, ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. అదే హైపో ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవ్వడం, థిన్గా అయిపోవడం, స్వెట్టింగ్ రావడం, హైపర్ సింప్టమ్స్ ఉంటాయి. సో ఇలాంటి ఒకవేళ గడ్డ చిన్న గడ్డ ఉంటే లక్షణాలు ఇలా ఉండొచ్చు. కానీ ఒకవేళ యూ థైరాయిడ్, నేను చెప్పిన ప్రకారంగా మోస్ట్ కామన్గా ఏంటంటే యూ థైరాయిడ్ ఉంటాయి, గడ్డలు ఎలాంటి హార్మోన్ సీక్రెట్ చేయి లేకుంటే తగ్గవు కూడా, అలాంటి పేషెంట్స్కు చిన్న గడ్డలు ఉంటే చాలాసార్లు మనకు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎందుకంటే అన్లేజ్ అంటే మనకు అది బయట కనపడడం లేకుంటే సింప్టమ్స్ ఏమైనా ఉంటేనే మనకు తెలుస్తాయి. గడ్డ బయటకు ఒకవేళ ఉన్నాయనుకోండి, చాలాసార్లు చిన్న పెద్ద గడ్డ ఉంటే ఆబ్వియస్గా మనకు తెలిసిపోతాయి. కానీ చిన్నగా ఉందనుకోండి, సో ఎప్పుడైనా మనం మిర్రర్ ముందు నిలబడ్డప్పుడు మనం చూసుకునేటప్పుడు ఇట్స్ రైట్ సైడ్ నుంచి గడ్డ ఏ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉంది అనుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి కంపేర్ చేస్తే ఇక్కడ ఏదో బల్జ్ లాగా ఉంది నా కానీ మనం చూస్తుంటే కేర్ఫుల్గా మనకు తెలియచ్చు. మనం ముట్టుకొని ఒకసారి ఇట్లా చూసామనుకోండి, సేమ్ లైక్ డాక్టర్, గడ్డలాగా మనకేమైనా ఫీల్ అవ్వచ్చు. మనము నీళ్ళు తాగేటప్పుడు ఆ థైరాయిడ్ గ్లాండ్ అప్పర్ పైకి కిందికి మూవ్ అయినప్పుడు ఇంకా మా ప్రామినెంట్గా ఎక్కువగా కనపడడం, అలాంటి డౌట్ ఉంటే డెఫినెట్గా మీరు ఉన్న మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళతోటి ఫిజికల్గా ఎగ్జామిన్ చేసుకొని అవసరం ఉంటే సేమ్ స్కానింగ్ అది చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, మరో కాల్ తీసుకుందామండి మహబూబాబాద్ నుంచి. శ్రీవిద్య గారు, హలో శ్రీవిద్య గారు. హలో శ్రీవిద్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో చెప్పండి మేడం. ఓకే హలో చెప్పండి. నాకు 23 ఇయర్స్ ఉంటాయండి, హైపోథైరాయిడిజం వచ్చింది. ఓకే, అయితే 1 మంత్ టాబ్లెట్ వేసుకుంటా నేను, ఏమైనా నార్మల్ కొట్టే ఛాన్సెస్ ఉంటారా ఎక్సర్సైజ్ చేస్తే మార్నింగ్? థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ మీరు చెక్ చేయించారా? అందులో లెవెల్స్ ఎంత సివియర్గా లో ఉన్నాయి? అంటే లాస్ట్ 1 మంత్ చెక్ చేస్తే 100 ఉంది. సో బేసికలీ మీ థైరాయిడ్ సివియారిటీ ఎంత ఉంది మన రిపోర్ట్ ప్రకారంగా మనం చూసి ఆ ప్రకారంగా డాక్టర్ కూడా లో డోస్ స్టార్ట్ చేయన్నా లైక్ 25 మైక్రోగ్రామ్ స్టార్ట్ చేయన్నా 50 అలా స్టార్ట్ ఉంటుంది. సో మీకు మైల్డ్గా ఉందనుకోండి, వారు లో డోస్ స్టార్ట్ చేస్తారు. మేబీ కొన్నిసార్లు ఏంటంటే మన తినే ఫుడ్, మన తినే లైఫ్ స్టైలు, స్ట్రెస్ ఏమన్నా ఉన్న వల్ల కూడా కొన్ని మార్పులు వచ్చేస్తాయి. సో దానివల్ల ఏంటంటే ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ కానీ మన చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ మనం మార్చేసుకుంటే నార్మల్గా అవ్వచ్చు. కానీ ఒకవేళ సివియర్గా హైపోథైరాయిడిజం ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, డోస్ కూడా మనం 75 mg 100 mg అలా వాడుతున్నప్పుడు నార్మల్గా ఏ ఛాన్స్ చాలా తక్కువ. సో మీరు ఒకవేళ లో డోస్లో ఉంది మీ డాక్టర్ స్టార్ట్ చేశారంటే ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి మీరు చూసి మళ్ళీ ఒకసారి బ్లడ్ లెవెల్స్ చెక్ చేసుకొని ఒకవేళ నార్మల్ అయిందంటే మీరు ఆపేయచ్చు. ఓకే అండి, కంటిన్యూ చేద్దాం, షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే. వెల్కమ్ బ్యాక్. సో డాక్టర్, మనకు ఈ మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు నెల్లూరు నుంచి. మాధవి గారు, హలో. మేడం, హలో. మాధవి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మేడం, హలో చెప్పండి మేడం. సరే సార్, నేను 7th month ప్రెగ్నెన్సీ సార్ నేను ఇప్పుడు. అయితే నా కడుపులో ఉండే బిడ్డకి గ్యానస్ వోలా అని చెప్పారు సార్. హలో హలో సార్. చెప్పండి. మాధవి గారు, టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకొని మాట్లాడండి, లేదు అంటే కొంచెం బయట కూర్చు పక్క కూర్చు మాట్లాడండి. హలో హలో సార్. చెప్పండి మేడం, వినపడుతుంది, చెప్పండి. సార్ నేను ప్రెగ్నెంట్ సార్ నేను ప్రస్తుతానికి. ఓకే, అయితే నాకు 7th month ప్రెగ్నెంట్ సార్ నేను. ఓకే, కాల్ కూడా డ్రాప్ అయిందండి. మరో కాల్ తీసుకుందాం హైదరాబాద్ నుంచి. హలో 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 వరప్రసాద్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే నమస్తే.
నాకు నైట్ డే టైం అంతా బాగానే ఉంటుందండి, నేను నైట్ టైమ్ నా నిద్రలో గొంతు పట్టేస్తుందండి. ఓకే, సో మీకు ఇంకా అంటే ఏమైనా ఇంకా వేరే సింప్టమ్స్ ఉన్నాయా? ఇంకా ఏమి లేవండి, నైట్ డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది గొంతు అంతా. ఓకే, ఒక సడన్ గా మెలకు వచ్చేస్తుందండి. ఓకే, ఈ గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది, కాసేపు అపరితిపుర అవుతుంది అని అలా ఊపిరి అందన పరిస్థితి లాగా వస్తుందండి. సింప్టమ్స్ థైరాయిడ్ కావచ్చు కాకపోవచ్చు ఒక్కసారి, ఎందుకంటే స్లీప్ అప్నియా లాగా కూడా నిద్రలో మనం స్నోరింగ్ వల్ల డ్రై అయిపోయి లేకుంటే ఊపిరి ఆగిపోయి అలాంటి సింప్టమ్స్ కూడా ఉండొచ్చు. సో ఆర్ థైరాయిడ్ రిలేటెడ్ కూడా ఒకసారి దగ్గరున్న డాక్టర్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్. ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు బేసికల్ థైరాయిడ్ స్వెల్లింగ్ రిలేటెడ్ స్వెల్లింగ్ ఉంటే మనకు వాళ్ళ ఫిజికల్ ఎగ్జామినేషన్లో కూడా చెప్పొచ్చు. స్నోరింగ్ రిలేటెడ్ అంటే కొన్ని టెస్ట్లు చేయించుకొని కూడా మనకు స్లీప్ అప్నియా ఏమైనా ఉందా అది తెలుసుకోవచ్చు. ఓకే డాక్టర్, అంటే మనకి జనరల్గా థైరాయిడ్ లమ్స్ కనిపించినప్పుడు సర్జరీస్ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం కదా, ఇప్పుడు నాన్ సర్జికల్గా ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయంటారు? సో సీ, ఓల్డెన్ డేస్ వరకు ఇలాంటి గడ్డలు ఉంటే మనం ఫస్ట్ కాలర్ తీసుకునేలాగా వాళ్ళకు మెడికేషన్స్, ఒక థైరాయిడ్ టాబ్లెట్ అది పెట్టడం, లేకుంటే దేర్ కొందరు డాక్టర్స్ అయితే ఏం పెట్టరు అంటారు, ఏంటంటే దీనివల్ల ఏం హామ్ ఏం ఉండదు, జస్ట్ ఫాలోఅప్ ఎవ్రీ 6 మంత్స్ కానీ 3 మంత్స్ 6 మంత్స్ రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకొని చూడండి. ఆర్ ఒకవేళ గడ్డ ఎక్కువ ఉంది మీకు సింప్టమ్స్ ఉన్నాయనుకోండి, లైక్ ప్రెషర్ ఆన్ ద నెక్ తినేటప్పుడు కానీ పెయిన్ అవ్వడం కానీ లేకుంటే ఊపిరి తీసుకోవడాంట్లో ఇబ్బంది ఆర్ టైట్నెస్ ఇన్ ద నెక్ అలాంటి ఏమైనా సింప్టమ్స్ ఉంటే వాళ్ళు సర్జరీకి వెళ్ళేవాళ్ళు. లైక్ లోబెక్టామీ అంటే ఒక సైడ్ ఉందనుకోండి ఏదైనా లోబ్లో, దానికి హెమీ థైరాయిడెక్టామీ అంటారు, లేకుంటే బోత్ లోబ్స్లో ఏమైనా లంప్ ఉంటే టోటల్ థైరాయిడెక్టామీ. కానీ ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ ఏంటంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్గా మైక్రోవేవ్ కానీ ఆర్ఎఫ్ఏ కానీ లేజర్ తోటి మనం థైరాయిడ్ నొడ్యుల్ని అబ్లేట్ చేయొచ్చు. అంటే థైరాయిడ్ నొడ్యుల్ని మనం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ని ప్రిజర్వ్ చేయొచ్చు. సో దీంతో ఏంటంటే సేమ్ మనం నిడల్ టెస్ట్ ఎలా చేసామో అలానే ఆ నిడల్ ఇది కూడా ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ కూడా నీడల్ లాగానే ఉండి థైరాయిడ్లో లంప్లో మనం వెళ్ళేసి ఆ మషిన్ని కలెక్ట్ చేసేసి ఒక పర్టికులర్ టెంపరేచర్కి మనం ఆ నొడ్యుల్ని హీట్ చేసి థర్మల్ హై టెంపరేచర్కి హీట్ చేసి ఆ నొడ్యుల్ని మనం బ్లాస్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే ఆ కంప్లీట్ నొడ్యూల్ డిస్ట్రాయ్ అయిపోయి మనం రెస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు. సో చాలాసార్లు ఇలాంటి పేషెంట్స్ యూ థైరాయిడ్ ఉంటారు, నార్మల్ థైరాయిడ్ ఉంటారు కదా, ఈ అబ్లేషన్ వల్ల వాళ్ళు యూ థైరాయిడ్ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్లో టాబ్లెట్స్ కానీ వాడే మెడిసిన్స్ వాడే అవసరం ఉండదు. అదే సర్జరీలో కోర్స్ తీస్తే గడ్డతో పాటు నార్మల్ థైరాయిడ్ కూడా వెళ్ళిపోతుంది, కాబట్టి థైరాయిడ్ లెవెల్స్ డౌన్ అయిపోయి వాళ్ళ లైఫ్ లాంగ్ థైరాయిడ్ టాబ్లెట్ వాడే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ సర్జరీ కూడా సేమ్ లైక్ నీడల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కార్ కానీ కాస్మెటిక్ వైజ్ కూడా బ్లడ్ లాస్ కానీ అలా ఏమి ఉండవు, స్టిచ్చెస్ ఏమి ఉండవు. ప్లస్ చాలాసార్లు సర్జరీలో కోర్స్ తీసేటప్పుడు దాని చుట్టూ నెక్లో మనకు చాలా బ్రెయిన్కు పోయే కానీ వయసుకు నరాలు పోయే డ్యామేజ్ అయ్యే కూడా అవకాశాలు ఉంటాయి. సో సర్జరీలో 2-10% వరకు రిస్క్ ఉంటే మన మైక్రోవేవ్ అబ్లేషన్లో 1% ఆర్ లెస్ దెన్ 1% రిస్క్ ఉంటుంది. సో సేఫ్టీ వైజ్ కూడా ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ కానీ థర్మల్ అబ్లేషన్ టు ద నొడ్యూల్ ఇస్ చాలా సేఫ్. అంటే కంపారిటివ్లీ సర్జరీ కన్నా నాన్ సర్జికల్ ట్రీట్మెంటే బెటర్ అని అంటున్నారు, కాబట్టి సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? సో సక్సెస్ రేట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ సర్జరీ. సో మనం చేసేటప్పుడు ఇది అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ చూస్ చేస్తున్నాం కాబట్టి మనకు కంప్లీట్గా నొడ్యూలే మనం బ్లాస్ట్ చేస్తాం, సరౌండింగ్ ఉన్న స్ట్రక్చర్స్ని మనం సేవ్ చేస్తాం. సో అందుకే మనం చూసుకుంటూ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా లంప్ క్యూర్ అవుతుందా లేదా మనకు అప్పటి ఆన్ టేబులే మనకు తెలిసిపోతుంది. ఓకే, అంటే ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది అంటారు? ట్రీట్మెంట్ డిపెండ్ కావద్దు, గడ్డ పెద్దగా ఉంటే మేబీ వన్ అవర్ టు 1.5 అవర్, గడ్డ చిన్నగా ఉందనుకోండి 10-15 మినిట్స్లో కూడా ప్రొసీజర్ అయిపోతుంది. లైక్ లెస్ దాన్ 1 సెంటీమీటర్ లంప్స్ ఉన్నాయనుకోండి 10-15 మినిట్స్, అదే గడ్డ 4-5 సెంటీమీటర్లా ఉంటే 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుంది. కానీ ఈ ప్రొసీజర్లో ఎలాంటి మత్తు కూడా జనరల్ అనస్థీషియా కూడా ఇచ్చే అవసరం లేదు, ఓన్లీ లోకల్ అనస్థీషియా. సేమ్ మనకు మీరు మీ నిడల్ టెస్ట్కి ఎలా వెళ్తారో థైరాయిడ్ లంప్స్కు ఆ నిడల్ టెస్ట్ లాగానే ఈ ప్రొసీజర్ ఉంటుంది, లోకల్ అనస్థీషియానే. మేము మనం ప్రొసీజర్ చేసేటప్పుడు పేషెంట్ తోటి మాట్లాడుకుంటా మనం చేస్తుంటాం. సో ఎక్కడి లోకల్ అనస్థీషియాలో చేస్తాం కాబట్టి జనరల్ అనస్థీషియా రిస్క్ ఏమి ఉండదు. పేషెంట్ కూడా 3-4 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు విదౌట్ ఎనీ రిస్క్ ఆర్ కాంప్లికేషన్స్. అంటే నాన్ సర్జికల్గా చేస్తున్నప్పుడు అంటే కంప్లీట్గా ఆ లంప్ అంతా కూడా తీసేయడం జరుగుతుందంటారా, అంటే క్లియర్గా వస్తుంది? ఇందులో ఏంటంటే మనం ఇక్కడ కోసి తీవట్లేదు, మనం ఆ లంప్లో ఆ నిడల్ తోటి వెళ్ళేసి ఆ లంప్కు, ఎందుకంటే మన బాడీలో ఇప్పుడు
ఏ సెల్స్ అండ్ మన బాడీ టెంపరేచర్ ఏంటంటే 37 డిగ్రీ సెల్సియస్ అప్రాక్సిమేట్లో ఉంటుంది. సో ఏ సెల్స్ కూడా ఒక మనం 60, 80, 100 డిగ్రీ సెల్సియస్ అట్లా హీట్ చేసామనుకోండి, ద సెల్స్ విల్ గో ఇన్ టు డెడ్ సైటోటాక్సిక్ ఎఫెక్ట్ వల్ల సెల్స్ డెడ్ అవుతాయి. సేమ్ మనకి లంప్లో కూడా ఆ నిడల్ పెట్టేసి మనం 80 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేస్తే ఆ సెల్స్ అన్ని డెడ్ అయిపోయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా మన బాడీ ఆ డెడ్ సెల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనం కటింగ్ లాగా కోసి తీవట్లేదు కాబట్టి అక్కడనే బ్లాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ లంప్ను కరగడానికి మెల్ట్ అవ్వడానికి 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ అట్లా టైం పట్టచ్చు డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద లంప్. సో మనకు గ్రాడ్యువల్ ప్రాసెస్ మనం ఇన్ని రోజుల నుంచి చాలాసార్లు డాక్టర్స్ కూడా ఈ లంప్ ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి రెగ్యులర్గా 3 మంత్స్, 6 మంత్స్ స్కాన్ చేయండి కాబట్టి ఈ ట్రీట్మెంట్ కూడా మనం వెయిట్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. సో మెల్లగా గ్రాడ్యువల్గా ష్రింక్ ఉంది కాబట్టి దేర్ ఆర్ మెనీ అడ్వాంటేజ్ లైక్ నో కట్, నో సూచర్స్, నో బ్లడ్ లాస్, అనస్థీషియా రిస్క్ ఉండదు. 3-4 అవర్స్లో మీరు వెళ్ళిపోతారు కాబట్టి ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ లిటిల్ లాంగర్ టైమ్ లైక్ 3 మంత్స్, 6 మంత్స్ సేఫ్టీ కూడా ప్రయారిటీ ఉంది ఈ ట్రీట్మెంట్లో. ఓకే డాక్టర్, సో థైరాయిడ్ లంగ్స్కి సంబంధించి నాన్ సర్జికల్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని కాలర్స్కి అండ్ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.